అధికారంలో ఉన్న టీడీపీకి రైతులు గుర్తుకు రాలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లుపైన నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడితే దీనిపై విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ మీడియాతో చెప్పారు. తూర్పు దిశగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ జిల్లా ప్రజానీకం రైతాంగం హర్షిస్తుంది. చాలా అభినందనీయమైన విషయం ఇది. అయితే గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవని పారేసుకోవని పాడిన పాట పాడినప్పుడు కానీ రైతులు పంటలు పోయి నష్టపోయి వాళ్ళు కరెంటు బిల్లు సకాలంలో కట్టలేనప్పుడు అధికారులు పంపించి పొలాలకు వెళ్ళి ఫీజులు తీసుకున్నప్పుడు గుర్తురాని రైతులు ఇప్పుడు గుర్తొచ్చారండి మీకు? ఎన్నాళ్ళు గుర్తు రాలేదా? మీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తు రాలేదు? రైతులు చాలా ఏమసి పెట్టారే, ఇప్పుడు ఎందుకండి రైతుల మీద కపట ప్రేమ నటిస్తున్నారు? వైఎస్ఆర్ సీఎం అయిన వెంటనే మొట్టమొదటి సంతకం రైతుల కోసం ఉచిత విద్యుత్ ఫైల్ మీద పెట్టారు. దానికంటే ఒక అడుగు ముందుకేసి తనయుడు రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో నగదు బదిలీ ఏ నెలకి ఎంత బిల్లు అవుతుందో వాళ్ళ అకౌంట్లో వేసి ఆ బిల్లు డిస్కౌంట్లకు కట్టే విధంగా ఏర్పాటు చేసే విధానం, రైతులకి చట్టపరంగా హక్కు కల్పించే విధానం ఇది. ఈ విధానాన్ని చూసి మీరు హర్షించకపోగా విమర్శిస్తున్నారే, మీకు సిగ్గులేదా? ఎప్పుడూ గవర్నమెంట్ని మంచి పని చేసినా ఆయన ప్రజల్లోకి నేరు గెలిపోయి అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నా ఎప్పుడు విమర్శించినా మీ పని? చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ ఉచిత విద్యుత్ పథకం నా ఆలోచనే. ఏమో గతంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి నియామకం కూడా నా ఆలోచన. ఈ బాబు గారికి